ఇట్లాంటి దక్షిణ భారతం అనే ఒక దీని తీసుకొస్తే జాతీయత భావం దెబ్బతింటుంది అండి. ఏంటి జాతీయత భావం? నేషనలిజం, నేషనలిజం, నేషనలిజం. అత్యాచారం కేసులో చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద తన కోసం, తన భక్తుల కోసం ఏకంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దక్షిణ భారతాన్ని కూడా ప్రత్యేక దేశంగా చేయాలి అనే డిమాండ్ మెలమెలగా 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 ఎక్కడో మొదలై అది ఇప్పుడు చర్చల స్థాయి దాకా వచ్చింది. అక్కడ రాజు ఆయనే, మంత్రి ఆయనే, అన్నిటికీ మించి దేవుడు కూడా ఆయనే. బహుశా నిన్న వెంకయ్యనాయుడు గారి విషయంలో జరిగిన ఇది కూడా దీనికి కొంత కారణం అయి ఉండవచ్చు. కైలాస పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్న నిత్యానంద తన దేశానికి రావాలంటూ భక్తులను ఆహ్వానిస్తున్నారు. వెంకయ్యనాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం అనేది చాలా మంది ఆంధ్రప్రదేశ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అనే రాష్ట్రాలకు అతీతంగా చాలా మందిలోని భావన వచ్చింది. ఈ దేశానికి సొంత రాజ్యాంగం, ప్రధానమంత్రి, మంత్రివర్గం, ఓ ప్రభుత్వానికి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. తెలంగాణలో ఏ స్లోగన్ అయితే వినబడింది, వాళ్ళు అదే స్లోగన్ సౌత్ ఇండియా నుంచి కనబడుతోంది. కైలాసవాసులు కావాలనుకునే భక్తులు భారీగా విరాళాలు సమర్పించి ఈ దేశంలో చేరిపోవచ్చు. డబ్బులిచ్చిన వారికి నిత్యానంద దేశానికి చెందిన పాస్పోర్ట్ కూడా ఇచ్చేస్తారు. భారీగా విరాళాలు సమర్పించి ఈ దేశంలో చేరిపోవచ్చు.